జయహో వైఎస్ఆర్ కాంగ్రెస్, జై వైఎస్ఆర్, జై జై జగన్. మాట తప్పని నేత, మడమ తిప్పని ధీరుడు మన యువ ముఖ్యమంత్రి గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100 రోజుల పాలన పూర్తయిన శుభ సందర్భంలో నాయకులు, కార్యకర్తలకు మా శుభాకాంక్షలు. నవ్యాంధ్రప్రదేశ్ కృషి వలుడు, నవరత్నాల సారథి అయిన మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలుద్దాం, ప్రగతికి బాటలు వేసుకుందాం. ఇట్లు బెహరా భాస్కర్ రావు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు మార్కెటింగ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్ రెడ్డిలతో కలిసి సింహాచలం దేవస్థానానికి వచ్చిన మంత్రి మోపిదేవికి ఆలయ మర్యాదలతో ఈవో ఎం వెంకటేశ్వరరావు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మంత్రి వెంకటరమణ కపస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత బేడా మండపం వద్ద వేద పండితులు ఆశీర్వదించారు. ఈవో స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోపిదేవి సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రజారంజకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో కూడుకున్నటువంటి పరిపాలన అందించడమే కాకుండా ఎవరెవరి యొక్క మనోభావాలకు అనుగుణంగా, వారి యొక్క ఆచారాలు, సిద్ధాంతాలు, వ్యవహారాలకు అనుగుణంగా, ఆయా మతాల యొక్క ఆచారాలకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆ దిశగా మరి దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల యొక్క అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోనే కాకుండా మరి ముఖ్యంగా యావత్ భారతదేశంలో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సింహాచల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం యొక్క అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఎంతో కాలం నుంచి సమస్యాత్మకంగా ఉన్నటువంటి పంచగ్రామాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో కానివ్వండి, దేవాలయానికి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ పరిష్కారం కాకుండా ఉన్నటువంటి అనేక విధాలైన సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముందు ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని, ఇంకా ఈ దేవాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ పంచగ్రామాల యొక్క భూములు, ఇతర భూముల యొక్క సమస్యల పరిష్కారం అవ్వాలని అన్ని విధాలుగా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో